అన్నదాన మహిమ పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేలగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలాగా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఏమిటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవళ్లను అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన ఏమన్నాడంటే అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు మనం బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది బ్రాహ్మణుడు శాస్త్రాంగ నమస్కారం చేసి అన్నపూర్ణాదేవి నాకేమి కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి తనతో నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు అది నీవే తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను విను అంది హిమపర్వతం దగ్గర హేమవతం అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గరికి రాణి కూడా రాకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా రా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెదుగుతూ అతడు దారి తప్పిపోయాడు దారి తెలియక తచ్చాడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థను కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని ఆతృతతో అడిగాడు హేమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబు దారి తప్పి ఆమెను దూరం వచ్చేశావు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అని అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను దగ్గరికి తీసుకెళ్ళాడు చేను దగ్గరికి వెళ్ళటంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కాల్సినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడికేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగా మరి అని ఆలోచించాడు పోయేవాడు దానికి బ్రాహ్మడు నాయన నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆ ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి ఆలోచించక పడుకో అని అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుడిని పస్తుపెట్టడం అంటే మనస్సు ఒప్పింది కాదు అంచేత ఇంత చారుపప్పు పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చెప్పాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోసరం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యా కింద పడుకోకండి పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు ఆముల్లు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాస్తాడు బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాస్తాడు కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కొనుకు తీశాడు అంతలో ఎక్కడి నుంచో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులిపాత పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బ్రాహ్మణునితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్ళి దారి చూపెట్టింది అలాగే వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు భోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏ ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాన్ని కనింది బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాన్ని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవానికి మళ్ళే ఆ పిల్లవాడు బ్రాహ్మణితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరి పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారడు చారపప్పు పురుషుడు తేనె ఇచ్చిన నేనే నేనేనండి ఈ మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారునై పుట్టి ఒక ఒకనాటి దానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహాబావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసుపాక పసుపాపలాగా నవ్వుతూ కెవ్వు కెవ్వు అని ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి పుత్ర పౌత్రాభిష్టి కలిగి సుఖంగా ఉంటున్నారు ఇదండి ఇవాళ్ అన్నదానం చేయడం వల్ల కలిగే మహిమ ఏమిటో అనే కథ ఇలాంటి ఎన్నో కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ